సార్ కొమ్మినేని గారు ఒక స్టార్ అనే ఇమేజ్ ఉంది రెండు వేల పదమూడులో పార్టీ పెట్టారు దాదాపు ఇప్పుడు ఇరవై మూడు అంటే పదేళ్ల అనుభవం ఉన్నటువంటి పార్టీ జనసేన అనేది అలాగే బీజేపీ మద్దతుంది ప్రధాని మోడీ గారి సహకారం ఉంది ఆయన పక్కన కూర్చుని సభల్లో పాల్గొనేంత చనువు ఉంది ప్రాధాన్యత ఉంది ఇన్ని ఉన్నటువంటి జనసేన ఈరోజు సాధించినటువంటి ఓట్లు ఏం సూచిస్తున్నాయి అంటే బీజేపీ బీజేపీ వారు పెద్ద పొరపాటు చేసినట్లు అనిపిస్తూ ఉంది పారసారథి గారు చెప్పాలి మీరు ఇందాక అడిగినట్లు మీరు ఇందాక చెప్పినట్లుగా ఎనభై సీట్లు ఆయనకి ఇచ్చి ఇస్తుంటే ఆయన శక్తి ఏమైనా చూపిస్తుండేవాడేమో పాపం పారసారథి గారికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి తెలియక పని చేయలేదు చేస్తుంటే బాగుండేదేమో తెలంగాణలో అసలు అంటే ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయండి ఈశ్వర్ గారు ఒకటి జనసేన అభ్యర్థులకి జనసేన అధినేత వెన్నుపోటు పడవటం అంటే ఆ పార్టీ అభ్యర్థులను ఆయనే మోసం చేయటం టీడీపీ అధినేత చంద్రబాబుతో కలుస్తాడు జనసేనకి మద్దతు ఇమ్మని అడగడు టీడీపీ అధినేతను కలుస్తారు టీడీపీ వాళ్ళు టీడీపీకి జనసేనకి చేయరు మళ్ళీ దీంట్లో కూడా కమ్మ కాపు సామాజిక వర్గాల భావన ఆంధ్రలో కమ్మ కాపు సామాజిక వర్గాల ఐక్యత వర్ధిల్లాలన్నట్టుగా వీరు ప్రచారం చేస్తారు అక్కడ మాత్రం ఒకరినొక్కళ్ళకి సపోర్ట్ చేసుకోరు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి మేజర్ ఖమ్మం జిల్లాలో కానీ కోదాడలో కానీ లేదా హైదరాబాదు శరీలింగంపల్లి కుక్కట్పల్లి బి అలాగే మన కుత్బుల్లాపూర్ ఇటువంటి చోట్ల ఏది అసలు ఐటీ ఇండస్ట్రీనే ఆయన కనిపెట్టాడు ఐటీనే ఆయన కనిపెట్టాడు చంద్రబాబు గారు కనిపెట్టాడు అని చెప్పిన చోట దారుణమైనటువంటి పరిస్థితి మనం చూసాం అటు బీజేపీకి కానీ ఇటు జనసేనకు కానీ సరే బీజేపీకి ఎట్లాగో ఒప్పందం అవ్వలేదు కాబట్టి చంద్రబాబు గారు వేయించలేదు అనుకోవచ్చు కానీ మరి కొకటిపల్లిలో వేయించాలి కదా ఎందుకు వేయించలేదు డిపాయిట్ నేను మొదట అక్కడ డిపాజిట్ వచ్చింది అనుకున్నా తర్వాత చూస్తే మీడియాలో అక్కడ డిపాజిట్ పోయిందని తేలింది సో ఈ పరిస్థితి వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినట్లు ఎవరికి ఉపయోగపడినట్లు వాళ్ళకి టీడీపీ వాళ్ళతో ఎందుకు స్టేట్మెంట్ ఇప్పించలేకపోయారు కాపునాడు వారు కుట్పల్లిలో ప్రత్యేకించి విజ్ఞప్తి చేసిన ఎందుకు కమ్మ సామాజిక వర్గం ప్రముఖులను ఒప్పుకోలేదు గచ్చిబోలీలో అంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంకేముంది చంద్రబాబును చూసి అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు దాని ఎఫెక్ట్ తోటి మొత్తం తెలంగాణ అంతా కూడా చంద్రబాబు వేవు రాబోతోందని దిక్కుమాల ప్రచారం చేశారు కదా ఇప్పుడు బండ్ల గణేష్ గారు రేణుకా చౌదరి గారు మన మధుయాష్కి గౌడ్ గారు విచిత్రం వాళ్ళు ఎన్నడూ ఈ మధ్యక మధుయాష్కి ఇటువంటి వాళ్ళకి చంద్రబాబు గారితో సంబంధం ఎంతవరకు ఉందో ఈ ఓట్ల కోసం వాళ్ళంతా సపోర్ట్ చేసి అరెస్ట్ అవినీతి మీద అరెస్ట్ అయితే ఆయనకి మద్దతు ఇచ్చి వాళ్ళు గబ్బు పట్టారు ప్లస్ కమ్మ సామాజిక వర్గానికి గబ్బు పట్టించారు ప్లస్ టీడీపీని భ్రష్టు పట్టించారు చివరికి కొంతమంది వెళ్ళి గాంధీభవన్లో ఎవరడిగారని పిలిచి పిలవని పేరంటానికి వెళ్ళినట్లుగా గాంధీ భవన్లోనూ అట్లాగే రాహుల్ గాంధీ మీటింగ్లోనో ప్రియాంక గాంధీ మీటింగ్లోనో తెలుగుదేశం జెండా లోపటం అంటే ఎప్పుడన్నా చూసామా ఇంత ప్రతిష్ట ఆ తెలుగుదేశం పార్టీకేమో చంద్రబాబు గారు వెనుపోటు పొడిచాడు అది మనం వేరే చెప్పనక్కర్లా వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసా జ్ఞానేశ్వర్ గారు ఆయనే ఓపెన్గా చెప్పాడు ఇదేంది మేమేదో వంద మందిని పోటీ చేద్దామని నేను సిద్ధం చేసుకుని కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను తీరా ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు కాంగ్రెస్ వాళ్ళకి నష్టం జరుగుద్ది అని చెప్పాడని చెప్పి ఈయన అనౌన్స్ చేశారు ఆ తర్వాత వీళ్ళు రెచ్చిపోయి నా హడావుడి చేశారు దీంతో ఏమైంది కాంగ్రెస్కి నష్టం జరిగింది నా అంచనా ప్రకారం నేను ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నాకు తెలిసిన ఒక ఫ్రెండు ఉన్నాడు ఆయన కేసీఆర్ ప్రభుత్వం మీద ఈ మధ్యకాలంలో కొంత వైముఖ్యత వచ్చింది ఆయనకి ఈసారి మనం కాంగ్రెస్ కాంగ్రెస్కి వేద్దామండి అని అన్నాడు సరే సార్ నీ ఇష్టం అన్న టీఆర్ఎస్కి అంతకుముందు వేశాడనమాట కాంగ్రెస్కి వేద్దాం అనుకునేసరికి ఇంతలోకి చంద్రబాబు గారు ఎంటర్ అయ్యాడు చంద్రబాబు గారు ఎంటర్ అయ్యేసరికి ఇదేందండి ఈ గోళ ఏందండి బాబు చంద్రబాబు గారు అరెస్ట్కి ఈ ఎలక్షన్కి ఏం సంబంధం ఇదేమి మాల కనెక్షను అందుకని నేను వేయనండి చంద్రబాబు గారికి మన కాంగ్రెస్కి అన్నాడు ఓకే నీ ఇష్టం అన్న ఆ తర్వాత బీజేపీకి వేస్తానండి అన్నాడు సరే నీ ఇష్టం అన్న బీజేపీకి వేస్తానని ఆ ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ రోజునో ఎలక్షన్ ముందు రోజునో అనుకున్నాడు అయితే ఎలక్షన్ రోజున పేపర్లో ఒక ప్రకటన వచ్చింది ప్రైమ్ మినిస్టర్ గారు బీజేపీ నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ చూశాడు చి చి బీజేపీ వాళ్ళకే పిచ్చి పట్టిందండి ఆయన్ని పెట్టుకుని ఆయనకి మనం ఓటేటువంటి ఎంతకంటే దిక్కుమాలని ఉందా అని చెప్పి చివరికి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్కే ఓటేస్తాను కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలకు వేయనండి వీళ్ళు ఎంత అరాచకంగా చేస్తున్నారు పైగా ఇక్కడ ఏదో జరిగితే అక్కడ జగన్ గారి ప్రభుత్వాన్ని ఏదో చేస్తామంటున్నారు ఇది అక్కడ ఇదని ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ట్రూ ట్రూత్ ట్రూత్ఫుల్నెస్ ఐఎమ్ టెల్లింగ్ ఇది జరిగింది ఈ ఈ పరిణామం జరిగిందంటే దీని అర్థం ఏంటండి అంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ పరాజయానికి అక్కడ ఎంతో కొంత ఉపయోగపడ్డాడు ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈయన కాంగ్రెస్తో కలిసి చేశాడు కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒక్క సీట్లు వస్తే తర్వాత పందొంది పడిపోయింది ఈసారి ఏమైంది మిగతా చోట్ల ఈ చంద్రబాబు వాళ్ళు లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పుంజుకున్నారు కానీ చంద్రబాబు గారి పేరు పెట్టుకుని అందరూ తిరిగి ఉంటే తెలిసేది అసలు వాస్తవం ఏంటో అందుకని మీరు గమనించారా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రెచ్చిపోయి రాశారు ఇంకేముంది అంత సానుభూతి ఇంత సానుభూతి అసలు కన్నీరు మున్నీగా విలపిస్తున్నారు గందరగోళం అవుతున్నారు ప్రచారం ఇదేం ప్రచారం రావు బాబు ఇది ఎక్కడ ఇది ఎక్కడ దిక్కుమాలిన ప్రచారం అనుకున్న టైంలో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కడ సానుభూతి ప్రస్తావనే దేవట్ల ఐటీ ఇండస్ట్రీ మొత్తం చంద్రబాబు గారే మొత్తం జనమంతా ఎగబడిపోతున్నారని రాశారు కదా శరిలింగంపల్లి కీలకమైనటువంటి స్థానం కదా అక్కడ యాభై వేల మెజార్టీ వచ్చింది కుక్కడిపల్లిలో డెబ్బై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఎవరికి కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కుద్బుల్లాపూర్ ఎనభై నాలుగు వేల మెజార్టీ వచ్చింది అక్కడ ఈ ఆంధ్ర రాయలసీమ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్లలో ఒక వర్గం వారు ఎప్పుడైతే చంద్రబాబు అన్నారో మిగతా వాళ్ళందరూ సమీకృత మీటింగ్లు పెట్టారు చీచి చీచి ఈ గోలయింది ఇతను వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు లేదా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఇట్లా అరాచకంగా చేస్తున్నారు మనమంతా వ్యతిరేకించాలని పరిగట్టుకుని ఓట్లేసి కాంగ్రెస్ ఆ మేరకు నష్టం చేశారు చంద్రబాబు గారికి మరొకసారి కాంగ్రెస్ వల్ల వల్ల చంద్రబాబు గారి వల్ల కాంగ్రెస్ నష్టం ఇంకొక విషయం చెప్పాలి ఈయన చంద్రబాబు గారు ఎప్పుడు చేసినా ఇట్లాగే డబుల్ గేమ్ ఆడుతుంటాడు రెండు వేల పదమూడులో పదకొండు పన్నెండు పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఉంటే జ అవిశ్వాస తీర్మానం పెట్టారు దానికి జగన్ గారికి మద్దతు ఇచ్చిన పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారు మద్దతు ఇస్తే ఆ ప్రభుత్వం ప్ర ప్రతిపక్షంగా అప్పటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద విపరీతమైన విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలండి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలి తాను ఆ పనిచేయలేయన ఏం చేశాడు కామ్గా న్యూట్రల్గా ఉండి వెళ్ళిపోయాడు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆ రోజు కాపాడాడు అంటే ఆ రిలేషన్షిప్ కాంగ్రెస్తో ఉన్న రిలేషన్షిప్ అప్పుడు కంటిన్యూ చేశారు తర్వాత మోడీ గారిని పట్టుకుని కింద మీద పడి బీజేపీతో కలిశారు బీజేపీతో కలిసి కలిసినా కూడా బీజేపీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు సరే ఫీల్ గారు అవమానమైనా సవమానమైనా ఏదో కలుపుకెళ్తారు సో మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ సో ఆ రకంగా అప్పుడు చేశారు ఆ తర్వాత ఏం చేశారు చూశారు కదా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో రిలేషన్షిప్ లోకి వెళ్ళారు ఆ రెండు సార్లు ప్రత్యక్షంగా ఒకసారి పరోక్షంగా ఇంకోసారి ప్రత్యక్షంగా మళ్ళీ ఇప్పుడు పరోక్షంగా సో ఈ మూడు రకాల డ్రామాలు ఆడటంలో ఆయన నష్టం అనే అంశంతో పాటు పవన్ వల్ల బీజేపీకి జరిగిన నష్టం ఏంటో చెప్పండి సార్ పవన్ కి బీజేపీ వల్ల బీజేపీ వాళ్ళ పరువు పోవాలా వాళ్ళ పోలా బీజేపీ వాళ్ళు అసలు ఆయనకు వదానేసి తిరిగారు కదా అయితే ఇక్కడ రెండో కారణం ఒకటి చెప్పాలి బీజేపీ వాళ్ళు ట్రాప్ చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపురం ఏమో బీజేపీతోటి సహజనమేమో తోటి సో అది అయినా బీజేపీ వాళ్ళు భరిస్తున్నారు అదేందో విచిత్రమైన మనం గతంలో అనుకున్నాం కదా వావి లేని రాజకీయ సంబంధాల లాగా ఈ రాజకీయ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ అనమాట టీడీపీ బీజేపీ జనసేన మధ్య ఈ కొత్త ట్రెండ్లో మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారో ఊరుకుంటున్నారు అయితే వాళ్ళకేదో లోపలే పెట్టుకుంది సరే పవన్ కళ్యాణ్ నువ్వు వెళ్ళి మాతో చెప్పకుండా టీడీపీతో పెట్టుకుంటావా అని తెలంగాణలో కావాలనే బుక్ చేశారేమో అని నాకు అనుమానం ఎందుకంటే వాళ్ళు ముప్పై రెండు అనగానే దాదాదా ఇస్తాం రా అని చెప్పి ఎనిమిది ఇచ్చి ఆ తర్వాత నీ బలం ఇంతేనా నీకు ఎంతకంటే బలం లేదు పాడలేదు చెప్పాడు చెప్పి చెప్పే పరిస్థితి వచ్చారు ఇప్పుడు దీనివల్ల ఏమైంది పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రమాదం కనీసం ఓట్ షేర్ అక్కడ పవన్ కళ్యాణ్ ఇవ్వకపోయి ఉంటే మరి ఇంత దారుణంగా డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ కొంత ఓట్ షేర్ అయినా పెరిగేది కదా బీజేపీ డైరెక్ట్ గా ఉంటే రెండు వేల ఓట్లు డైరెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు శరీలింగంపల్లిలో కుత్బుల్ శరీలింగంపల్లి ఇటువంటి చోట్ల బాగానే ఉంది అక్కడ కొన్ని వచ్చినాయి కదా మరి తాండూరు ఖమ్మం ఇటువంటి చోట్ల బీజేపీ పోటీ చేసి ఉంటే అట్లుండేదు అది వేరే సంగతి కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ వెన్ను పోటు పొడిచారు జనసేనకి వెన్ను పోటు అంతేకాకుండా జనసేన కార్యకర్తల్ని తీవ్రంగా అవమానించాడు ఆయన ఎవరు మాట్లాడొద్దు మనం ఆల్రెడీ టీడీపీకి సరెండర్ అయిపోయాము మీరు ఆత్మగౌరవం ఇదేంటి కా కమ్మ కమ్మవారి కాపులకు ఎందుకు చేయట్లేదు అని ఇట్లా ప్రశ్నలే వేయొద్దు మనం ఆల్రెడీ సరెండర్ అయిపోయాం మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే పొండని చివరికి ఆయన జనసేన కార్యకర్తలనే బెదిరించే పరిస్థితికి వెళ్ళాడు దీనివల్ల ఏమైంది ఆయన ఆత్మగౌరవం గురించి పట్టించుకోడు ఆత్మగౌ నా అభిప్రాయం ఏంటంటే ఆత్మగౌరవం ఉన్న జనసేన కార్యకర్త ఎవరు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆమోదిస్తారని నేను అనుకోనండి ఆత్మగౌరవం ఆయనకి లేకపోవచ్చు కానీ జనసేన కార్యకర్తలకి ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే పాపం వాళ్ళు ఒక పిచ్చి అభిమానంతో దీన్ని ఏదో సీఎం చేయాలని చూస్తే ఈ నెల ఏమో అక్కడ సరెండర్ అయిపోతున్నాడు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి దీన్ని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పక్కన కూర్చోబెట్టుకుంటే ఏదో గణం అనుకుంటే తీరా చూస్తే మంది మరి బీజేపీ వారు సమాధానం చెప్పాలి బీజేపీ వారు ఏపీలో ఏం చేస్తారు బీజేపీ వారు ఏపీలో పవన్ కళ్యాణ్ తో ఉంటారా ఉండరా లేదు టీడీపీ తోటి వీళ్ళు కూడా సరే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడుగా సహజీవనం మనం కూడా అక్కడికే పోదామని వెళ్తారా ఇదొక చంద్రబాబు బీజేపీ ఏపీ లో కలిసి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు ఏంటి భలే వాళ్ళే మీకు గత అనుభవం గుర్తు తెచ్చుకోండి నా బాగా గుర్తు పంతొమ్మిది తొంభై ఆరు ఎలక్షన్స్ లో ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత ఈయన లెఫ్ట్ పార్టీస్ తోటి కలిసి తిరిగేవాడు మసీదులు కూల్చే పార్టీ ఇది ఇంత దిక్కుమాల పార్టీ ప్రపంచంలో లేదని తిట్టేవాడు ఆ రోజుల్లో తొంభై ఆరు ఎలక్షన్స్ లో తొంభై ఎనిమిది ఎలక్షన్స్లో సరిగ్గా తొంభై ఎనిమిది ఎలక్షన్స్ అయిన తర్వాత ఈయన పన్నెండు సీట్లు వస్తే లెఫ్ట్ పార్టీ వాళ్ళ చెప్పబెట్టకుండా వాజ్పేయి గవర్నమెంట్ కి మద్దతు ఇచ్చి ఎన్డీఏలో కంటిన్యూ అయ్యారు సరే అయ్యారు కదా రెండు వేల నాలుగులో మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చినాయి ఓడిపోయారు ఇద్దరు కలిసి ఓడి చేసి ఓడిపోయారు చీచీ చీచి నేను ఎంత పెద్ద తప్పు చేశాను జీవితంలో ఇంకెప్పుడు బీజేపీతో కలవను అని అప్పుడు ఎనో ఎన్నిటికీ సాక్షి పైగా మోడీ మా మోడీ గారిని అయితే హైదరాబాద్ అట్టొస్తావు చూస్తాను నీ సంగతి చూస్తాను పొమ్మనండి నీకంటే సీనియర్ని అసలు నువ్వు నరహంతకుడివి అని అసలు నీ గవర్నమెంటే ఉంటాను వీలు పార్లమెంట్లో చెప్పి చివరికి జారుకున్నాడు అక్కడ కూడా తర్వాత ఏమైంది మళ్ళీ ఏదో తేడా వచ్చి టీఆర్ఎస్ టీడీపీ వాళ్ళతో కలిసి తెలంగాణ తీర్మానం ఇచ్చి ఇవన్నీ చేశారు కదా ఆ తర్వాత సోనియా తెలంగాణ తీర్మానం ఇచ్చేమో తెలంగాణని బలపరిచారు తర్వాత విభజన చేసిన సోనియా గాంధీని బండబూతులు పెట్టారు అయినా కూడా సోనియా గాంధీ ఆయనతోటి రాజకీయ పొత్తు పెట్టుకుంది కదా అట్లాగే మోడీ గారు కూడా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఈయనేం మాయ మాటలు చెప్పాడో ఏం కాదో తెలియదు కానీ ఆయన కూడా పొత్తు పెట్టుకున్నాడు పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి మళ్ళీ తిట్టుకున్నారు మళ్ళీ తిట్టుకుని విడిపోయారు మరి ఇప్పుడు ఈసారి ఆయన వచ్చేమో ఇంత అవినీతి పరుడు లేడు టీం అయిపోయింది అంటారు మరి పారసారథి గారు వాళ్ళ పురంధ్రేశ్వరి గారేమో చంద్రబాబు అంత నీతి మంతులు లేడు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మరి ఏం జరుగుద్దో ఏంటో చూడాలి అది ఆ వ్యవహారాలన్నీ ఇంత ఏపీలో ఉన్నట్లుగా రాజకీయ వావి వర్షం లేని రాజకీయాలు మనం చూస్తున్నాం ఏపీ ఎక్కడ